నమస్కారం. మీరు చూస్తోంది జీఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం అందించే ఉపకరణాలు గుడివాడ నాయి బ్రాహ్మణులకు అందే విధంగా కృషి చేసిన చైర్మన్ యలవర్తిని ఘనంగా సత్కరించిన నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం సభ్యులు. బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్న చైర్మన్ యలవర్తి. ఉత్సాహభరితంగా కొనసాగుతున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల జెక్ ఫెస్ట్ 2019. విద్యార్థులలోని ప్రతిభను వెలికితీసేందుకు ఫెస్ట్ ను నిర్వహిస్తున్నామని తెలిపిన కళాశాల చైర్మన్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు. గుడివాడ అర్బన్ మరియు రూరల్ మండలాల్లోని పోలింగ్ స్టేషన్లో పనిచేసే బిఎల్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆర్డీఓ సత్యవాణి. పోలింగ్ లిస్టు తుది జాబితా త్వరితగతిన పూర్తి చేసేందుకు బిఎల్ఓలు కృషి చేయాలంటూ వెల్లడి. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉపకరణాలను గుడివాడ పట్టిన నాయి బ్రాహ్మణులకు అందేటట్లు కృషి చేసిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావును నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఆదరణ పథకం ద్వారా రాష్ట్రంలో చేతి వృత్తుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదరణ పథకం ద్వారా నాయి బ్రాహ్మణ వర్గాలకు 100% పనిముట్లు అందేలా కృషి చేసినందుకు పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ యలవర్తిని గజమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ, బడుగు వర్గాలు చేతి వృత్తుల అభ్యున్నతికి కోట్లాది నిధులతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా ఉండాలని యలవర్తి కోరారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు దేవురపల్లి కోటి, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు బీసీల పట్ల చూపిస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజే కాదు, మొట్టమొదట అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలు బీసీల పునాదుల మీద ఈ పార్టీ నిర్మాణం చేయడం జరిగింది. రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టకముందు బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. మరి ఆయన పార్టీ పెట్టిన తర్వాత బీసీ వర్గాలని రాజ్యాధికారంలో తీసుకురావడం, మంత్రి పదవులు ఇవ్వడం, 50% రిజర్వేషన్ వరకు ఈరోజు బీసీని తీసుకురావడం, ఇవన్నీ కూడా ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. మరి ఆ తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వృత్తి చేసుకునేటటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆదరణ పథకం ద్వారా సామాగ్రిని అందించాలని చెప్పి ఆదరణ పథకాన్ని ప్రారంభించి ఈరోజున గుడివాడ పట్టణంలో దరిదాపు 575 మందికి ఈ ఆదరణ పథకంలో వివిధ రకాలైనటువంటి వృత్తులు, చేతి వృత్తులు చేసే వాళ్ళందరికీ కూడా పనిమిట్లు అందించడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా షాపుల్లో కుర్చీలు కానీ, వాయిద్య కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వాయిద్యానికి పనికొచ్చేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ మరి వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా శాంక్షన్ అయినాయి. మొదటి విడతలో చాలామందికి ఇచ్చారు, కానీ ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంటే కూడా ఈడీ గారితో మాట్లాడి మా గుడివాడ పట్టణ సోదరులకు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి గట్టిగా మాట్లాడడం దరిమిల ఈ రోజున మొత్తం అందరికీ కూడా ఏదో ఒకటో ఆరో మరి ఏదో ప్రాబ్లం వచ్చి ఆయన తెలియదు, కానీ ఆల్మోస్ట్ 100% అందరికీ కూడా వాయిద్య కళాకారులకి ఇన్స్ట్రుమెంట్స్ కానీ, అట్లాగే ఈ వృత్తి ఎవరైతే చేస్తున్నారో వారందరికీ షాపుల్లో కావాల్సినటువంటి కుర్చీలు కానీ, సామాగ్రి కానీ, అట్లాగే మరి వడ్రంగి పని వాళ్ళకి కావాల్సినటువంటి చిత్రిక మిషన్లు కానీ అన్నీ వచ్చినాయి. నిన్న వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళందరూ వచ్చి కూడా మాకు కూడా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయని చాలా సంతోషం వెలుగొచ్చారు. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి పని ప్రజలు గమనించండి. ఒక్కసారి బీసీ వర్గాల సోదరులు ఆలోచించండి, ఏ ప్రభుత్వం మనకు న్యాయం చేస్తుందో, ఏ ప్రభుత్వం ద్వారా మనం లబ్ధి పొందుతున్నామో, ఎవరైతే మాట కట్టుబడి మనకి లబ్ధి చేకూరే విధంగా చూస్తున్నారో, బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్నారో అందరినీ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మాయ మాటలు, మోసం మాటలతో ఏదో రకంగా అధికారంలోకి రావాలి, ఎలా అయినా అధికారంలోకి రావాలి, ఎలా అయినా సరే అని వాళ్ళు చెప్పే మాయ మాటలను ఒక్కసారి కానీ మనం నమ్మేము. మనల్ని కాళ్ళ కింద పెట్టి అణగదొక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణగా నడుపుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాని ఈరోజు ప్రతిపక్షాలు చెప్పిన విధంగా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలు, మాయ మాటలు, కళ్ళబొల్లి మాటలు, ఎక్కడ లేనటువంటి గులకరాళ్ళు, నవరత్నాలని వాళ్ళు చెప్పే మాటలు వింటే అసలు వినటానికే భయం వేస్తుంది. రేపు పొద్దున
మనందరం మెడ మీద ఎక్కి సవారీ చేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరూ ఆలోచించి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఇటువంటి కష్టపడేటటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి పేదల యొక్క సంక్షేమం గురించి ఆలోచించేటటువంటి ముఖ్యమంత్రిని, అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటూ ఈరోజు మరి వాళ్ళకి వచ్చినటువంటి ఆదరణ పథకం ద్వారా వచ్చినటువంటి సామాగ్రి అంతా కూడా వాళ్ళ చేతులకు రావడం వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈ రోజున మరి నన్ను అభినందించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మా నాయబ్రాహ్మణుల పట్ల ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఆదరణ స్కీమ్ ప్రవేశపెట్టిందో ఆ ఆదరణ స్కీమ్ ప్రజల వద్దకి నేరుగా తీసుకువెళ్ళడం, వాటి ద్వారా బీసీ వర్గాలకు లబ్ధి చేకూర్చడం కోసం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే గుడివాడ పట్టణ మా నాయబ్రాహ్మణుల పట్ల ఎంతో విధిగా మా ప్రజా చైర్మన్ నిల్వర్తి శ్రీనివాసరావు గారు దగ్గరుండి ఆ ఇన్స్ట్రుమెంట్స్ రావడంలో చాలా కీలక పాత్ర వహించారు. మరి మా నిల్వర్తి శ్రీనివాసరావు గారికి మా నాయబ్రాహ్మణుల అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పై అధిగా మాది మా ఒకళ్ళిద్దరికి రాకపోతే పై అధికారులతో మాట్లాడి ఆయన దగ్గరుండి ఆ వస్తు సామాగ్రి అందజేపించడంలో ఆయన మాకు ఈ పెళ్లిళ్ళ సీజన్లో ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ మాకు అవసరమైతాయో వాటిని మాకు అందించడం జరిగింది. కాబట్టి మా నాయబ్రాహ్మణులందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మా రావి వెంకటేశ్వరరావు గారికి, మా ఈ మాకు సహకరించినటువంటి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. టీము ద్వారా కనీసం 60 మందికి చైర్స్ వచ్చినాయి సార్, వచ్చినాయి. మా డైనమిక్ సార్, చైర్మన్ సార్ ఈ విషయంలో మా డైనమిక్ చైర్మన్ సార్ ఈ విషయంలో మచిలీపట్నం ఈడీ గారు ఫోన్ చేసి గట్టిగా వచ్చేటట్టుగా చాలా కృషి చేశారు. ఆయనకి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రా వెంకటేశ్వరరావుకి, ప్రభుత్వానికి మేము అండగా ఉంటాము. జై చంద్రబాబు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జెక్ ఫెస్ట్ 2019 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు డివిఆర్ శేషాద్రిరావు జ్ఞాపకార్థం, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జెక్ ఫెస్ట్ ను నిర్వహించడం జరుగుతుందని కళాశాల చైర్మన్ వల్లూరిపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వల్లూరిపల్లి సత్యనారాయణలు తెలిపారు. గత 2 రోజులుగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జెక్ ఫెస్ట్ 2019 ఉత్సాహభరితంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్లు మాట్లాడుతూ, ప్రత్యేకించి ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఈ ఫెస్ట్ను నిర్వహించడం జరుగుతుందని, ఫెస్ట్లో 4 రకాల ఈవెంట్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రబాబు, కన్వీనర్ డాక్టర్ ఎం శివశంకర్, కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ జెట్ ఫెస్ట్ అనేది ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ పిల్లల కోసం అన్ని రంగాల్లో సరైన లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసిన కోసం ఏర్పాటు చేయబడింది. దీనిలో పిల్లలు ప్రతి ఈవెంట్లోనూ 100ల సంఖ్యలోనే అటెండ్ అవుతూ వస్తున్నారు. వాళ్ళకి ఈవినింగ్ రిక్రియేషన్స్ కోసము చాలా క్వాలిటీ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయబడింది. పిల్లలకి వికాసం కోసము అన్ని రంగాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా బాగా నడుస్తుంది. అది గొప్ప విషయం కూడా కాదు, ఎందుకంటే మనం సరైనది ఇది చేస్తున్నాము, మీరు వచ్చి పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, అలాగే గ్రామీణ ప్రాంతంలో మీరు అంటే బయట పబ్లిక్ కూడా మీరు దీన్ని అంటే మీరు ఇస్రో కానివ్వండి, లేకపోతే ఈ కార్యక్రమాలు వాళ్ళు ఇస్రో వికట్ చేసింది కానివ్వండి అని వాళ్ళతో వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు చాలా రెడీగానే యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. దానిలో పెద్ద ప్రత్యేకతగా మాకు అనిపించట్లేదు. అది మామూలుగా జరిగిపోతూనే ఉన్నవి. మేబీ మరి మా ఈ కాలేజీ నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ బృందానికి, ప్రిన్సిపల్ గారి బృందానికి కానీ వాళ్ళంతా మరి వాళ్ళ మీద ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్న పని ఎప్రిసియేషన్కి కానీ వాళ్ళు వస్తున్నారని అనుకోవచ్చు. మేము 2009 సంవత్సరం నుంచి ఈ జెక్ ఫెస్ట్ అనేది మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా మంచి మంచి వ్యక్తుల్ని తీసుకురావడం, అలాగే ఇతర రాష్ట్రాల వాళ్ళని కూడా తీసుకొచ్చి
వేళల్లో వీళ్ళకి ఒక అవగాహన ఉండేటట్టుగా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే మనకేంటంటే నిజ జీవితంలో ఒక అకాడమిక్స్ అనే కాకుండా అదర్ యాక్టివిటీస్లో ఉంటే కానీ వాళ్ళు షైన్ అవ్వట్లేదు. సో ఈ రకంగా ఒక 1500 మంది పైన మాకు అవుట్ సైడ్ వస్తున్నారు. 3 రోజుల కార్యక్రమాల్లో చాలా పేపర్ ప్రజెంటేషన్స్ అని, ఇన్నోవేషన్ ఛాలెంజెస్ అని, అలాగే స్పాట్ ఈవెంట్స్లో చాలా కార్యక్రమాలు పెట్టాం. అలాగే స్పోర్ట్స్లో మాకు దాదాపు ఒక 50 కాలేజీ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మేము అందరం కలిసి మా కళాశాల యాజమాన్యం కానీ అందరం అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రతి సంవత్సరం ఒక పద్మ అవార్డీని తప్పనిసరిగా ఒక సన్మానించుకోవాలి, వాళ్ళని స్టూడెంట్స్కి చూపించి ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలనేది దాంతో ఈ సంవత్సరం పద్మభూషణ్ డాక్టర్ శ్రీమతి సుశీల గారిని తీసుకురావటం ఈరోజు అది చాలా ముఖ్యమైన ఘట్టం. అది సో ఒక 85 సంవత్సరాల వ్యక్తి ఒక గుడ్లవలేరనే విలేజ్కి రావటం చాలా గర్వకారణం. సో ఇదే స్ఫూర్తితో మేము నెక్స్ట్ కూడా ఇలా కంటిన్యూ చేస్తాం. ఈ జెక్ఫెస్ట్ అనేది ఫౌండర్స్ని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో పాలిటెక్నిక్లో మా ఫౌండర్ ప్రెసిడెంట్ గారి మెమరీతో కండక్ట్ చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ సెక్రటరీ గారు నా శేషాద్రి గారి పేరుతో ఆయన గుర్తుగా ఈ ఫెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ ఫెస్ట్ కండక్ట్ చేసే ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి వివిధ రకాల నైపుణ్యాలను బయటికి తీయడానికి అడిగి ఈ ఫెస్ట్లు ఇటువంటి ఉపయోగపడతాయని కాంపిటీషన్స్ ఆ ఉద్దేశంలో వీటిని కండక్ట్ చేస్తున్నాం. ఆ రకంగా అక్కడ ఈ కాంపిటీషన్స్లో విద్యార్థులు పార్టిసిపేట్ చేయటం, వాళ్ళల్లో ఉన్నటువంటి వీటిని బయటికి రావటం ఇంప్రూవ్ చేసడానికి బాగా ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాము. అట్లాగే ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఇవన్నీ రోజు జరిగే ఇదేను జరుగుతూనే ఉంటాయి. ఈ అట్లా వీళ్ళు ఈ ఫెస్ట్లు ఇట్లా కండక్ట్ చేయడం వల్ల కొంత వీళ్ళు బయటికి వెళ్ళి అదర్ బయట కాంపిటీషన్స్లో కూడా మా వాళ్ళు పర్ఫార్మెన్స్ అది కూడా బాగుంటుంది. అట్లాగే అసలు మేము వీళ్ళు విద్యార్థులు ఇక్కడ చదువుకున్న టైంలో వీళ్ళకి గుర్తుగా ఉండాలి, మెమరీస్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కనెక్ట్ చేస్తున్నాం. అట్లా మేము చదువుకునేటప్పుడు ఎట్లా గుర్తు చేసుకుంటున్నాము మా పలానా టైంలో ఒక ఈవెంట్ జరిగింది అనేది, ఈ అకేషన్స్ని వీళ్ళ జీవితాంతం గుర్తుండే వీళ్ళకి గుర్తుండాలి అనే ఉద్దేశంతో కూడా కండక్ట్ చేస్తున్నాం. గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి సంవత్సరం మనం ఇక్కడ జీఈసీ ఫెస్టివల్ అని జరుపుతూ ఉంటామండి. ఇది ఈ గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించిన వివిఆర్ శేషాద్రిరావు గారి పేరు మీద ఆయనకి గుర్తుగా మేము ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి నెలలో జరుపుకుంటూ ఉంటాం. ఇది ప్రత్యేకించి స్టూడెంట్స్ కోసం, వివిధ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఈ ఫెస్టివల్ని మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్లో ముఖ్యంగా 4 రకాల ఈవెంట్స్ని, కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది పిల్లల కోసం. ఒకటి ఏంటంటే స్పోర్ట్స్ గేమ్స్లోను, రెండోది టెక్నికల్ ఈవెంట్స్లోను, మూడోది లిటరీ అండ్ కల్చరల్ ఈవెంట్స్లోను, 4వది స్పాట్ ఈవెంట్స్. ఈ 4 ఈవెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఇంజనీరింగ్ కాలేజీ, వివిధ రకాల ఇంజనీరింగ్ కాలేజీలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవండి, మన తెలంగాణలో ఉన్నవండి, అదర్ స్టేట్స్లో ఉండే పిల్లల్లో ఉండే నైపుణ్యాలని వెలికి తీయడం కోసం ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కార్యక్రమంలోకి వచ్చేటప్పటికి మనకి 4 రకాలైన స్పోర్ట్స్ గేమ్స్ జరుగుతాయండి. ఒకటి బాస్కెట్బాల్, ఒకటి వాలీబాల్, టేబుల్ టెన్నిస్ అండ్ టెన్నిస్. ఇందులో 2 గేమ్స్ మాత్రం మన ఈ సంస్థ స్థాపించిన వివిఆర్ శేషాద్రి గారు రావు పేరు మీద రోలింగ్ ట్రోఫీసు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా వచ్చిన టీములన్నిటికీ కూడా ఇలాగ రోలింగ్ ట్రోఫీసు ప్లస్ క్యాష్ ప్రైజులు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం క్యాష్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫెస్టివల్ ఈ సంవత్సరం మాకు వచ్చిన అనూహ్య స్పందనకి చాలా సంతోషంగా ఉంది.
గుడివేడ మండల కార్యాలయం నందు గుడివేడ అర్బన్ మరియు రూరల్ మండలాల్లోని 136 పోలింగ్ స్టేషన్లకు చెందిన బిఎల్ఓలతో ఆర్డీఓ సత్యవాణి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితా ముద్రించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. గుడివేడ అర్బన్ రూరల్ మండలాల్లోని బిఎల్ఓల ప్రత్యేక సమావేశాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ సత్యవాణి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఓటర్ల జాబితా పూర్తి స్థాయిలో ముద్రించేందుకు గుడివేడ అర్బన్ రూరల్ మండలాల్లోని 136 పోలింగ్ బూత్లలో ఈ నెల 23, 24, 26 తేదీల్లో ప్రత్యేక క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాంప్లో బూత్ పరిధిలోని నూతన ఓటర్ల అభ్యంతరాలు, మార్పులు, చేర్పులపై దరఖాస్తులు బిఎల్ఓలకు అందజేయాలని కోరారు. దరఖాస్తులను ఆన్లైన్ చేస్తామని, అనంతరం ఇంటింటికి తిరిగి తనిఖీలు చేసి పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితా ముద్రిస్తామని ఆర్డీఓ అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వరహాలయ్య, ఎన్నికల డీటీ ప్రసాద్ బాబు, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ అర్బన్ రూరల్ మండల మండలంలో ఉన్నటువంటి 136 మంది పోలింగ్ స్టేషన్ల యొక్క బిఎల్ఓలతో కూడా ఈరోజు మనం సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని ఇక్కడికి రమ్మనడంలో మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి వచ్చేటువంటి రేపు శనివారం, ఆదివారం 23వ తేదీ, 24వ తేదీ కూడా స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఈ 2 రోజులు కూడా మొత్తం అందరు బిఎల్ఓల్ని కూడా మీ సంబంధిత పోలింగ్ స్టేషన్స్లో మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు కూడా ఉండి మీరు ఎవరైతే క్లెయిమ్స్ ఇస్తారో ఆ క్లెయిమ్స్ అన్నీ కూడా ఫామ్ 6, 7, 6A, 7, 8, 8A అన్ని ఫార్మ్స్ కూడా తీసుకోవాలి. మీ దగ్గర ఫార్మ్స్ పెట్టుకోవాలి, ఎంటీ ఫార్మ్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకుని ఎవరైనా వచ్చినట్లయితే వారికి మీరు వివరాలు చెప్పాలి. వారు ఏ పని మీద వచ్చారో, మార్పుల కోసం వచ్చారా, చేర్పుల కోసం వచ్చారా, లేకపోతే ఏమైనా తొలగింపుల కోసం వచ్చారా, ఇట్లాంటివన్నీ కూడా వారి దగ్గర డీటెయిల్స్ తెలుసుకుని ఆ సంబంధిత ఫారం వాళ్ళకి ఇచ్చి ఫిల్ చేయించి మీ దగ్గర పెట్టుకొని ఈవినింగ్ వచ్చి మాకు ఇవ్వాలి. ఏ ఫారమ్స్ ఎన్ని వచ్చినాయి అనేది తప్పనిసరిగా మాకు మీరు తెలియజేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే, మెయిన్ అందరినీ కూడా మనం ఓటర్లుగా నమోదు చేసాం. మన దగ్గరకు వచ్చినటువంటి అప్లికేషన్లు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేసి ప్రింట్ చేసి మీకు ఇచ్చి ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి వెరిఫికేషన్ చేసి మరలా ఆ రిపోర్ట్స్ అన్ని మీరు దగ్గర ఉండి ఆఫీస్లో ఆపరేటర్ దగ్గర కూర్చొని ఆన్లైన్ చేయించవలసిన బాధ్యత ఉంది. అయితే ఇంతవరకు మనం అలా చేసాం. ఇప్పుడు ఏదైతే 11వ తేదీ ఫైనల్ పబ్లికేషన్ చేస్తున్నామో ఆ తర్వాత ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫారం 6లు కానీ 7లు కానీ 8 కానీ 8A కానీ అవి కూడా ఎంక్వైరీ చేయవలసి ఉంది. పెండింగ్ ఉన్నటువంటి క్లెయిమ్స్ అన్నీ కూడా మీరు ఇంటింటికి వెళ్ళి వారు అర్హులవునా కాదా కరెక్ట్గా జెన్యున్గా మీరు ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఆఫీస్లో మీరు దగ్గరుండి ఆన్లైన్ చేయించవలసినటువంటి బాధ్యత మీ బిఎల్ఓస్ ఉంది. అర్థమైందా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. మనం ఏదో ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్పడం కోసమే మేము సమావేశం నిర్వహిస్తాం. చెప్పేది మీకు చెప్పి పంపించేస్తాం. మీరు కంపల్సరీగా మీటింగ్ అన్నప్పుడు అందరూ కూడా హాజరు కావాలి, ఎవరు ఆబ్సెంట్ అవ్వడానికి వీల్లేదు. ఐసీడీఎస్ పీడీ గారు కూడా కరెక్ట్గా చెప్పడం జరిగింది. ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అందరూ కూడా ఎలక్షన్ ఎన్నికల పని మీద అందరూ ఉండాలి తప్పించి మాకు ఆ పని ఉందండి ఈ పని ఉందండి అని చెప్తే కాదు. మీ వర్క్ మీరు చేసుకుంటూనే మీ డిపార్ట్మెంట్ వరకు కంపల్సరీగా మీరు బిఎల్ఓ డ్యూటీకి అటెండ్ కావాలి. ప్రతి ఒక్కరూ కూడా సమావేశం నిర్వహించేటప్పుడు అందరూ రావాలి. ఏ ఒక్కరు ఆబ్సెంట్ అయినా సరే వారి వివరాలు కలెక్టర్గా పంపించబడతాయి. సమావేశం అన్నప్పుడు తప్పనిసరిగా రావాలి. అధికారులు ఏం చెప్తున్నారో మీరు నోట్ చేసుకోవాలి. అది 100కి 100 వాళ్ళు కూడా ఫాలో కావాలి. ఇందిరమ్మరాజ్యం ఇంటింటికి సౌభాగ్యం అనే నినాదంతో గుడివాడ 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డాది రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో రాహుల్ ప్రధాని అయితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డాది రాజేష్ పేర్కొన్నారు. గుడివాడ పట్టణం నాగవరపాడులో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, రాహుల్ ప్రధాని అయితేనే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడమే కాక పేదలకు ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని రాజేష్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శిష్లా దత్తు, భాగవతుల ఉమామహేశ్వరి, గానుగుల నేతాజీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చిన ఆదేశానుసారం ఈ రోజున మరి ఇంటింటికి ప్రచారం నాగర్పాడులో, హరిజనవాడలో చేస్తూ ఉన్నాము. మరి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఫస్ట్ సంతకం, నేను ప్రధాన అవ్వగానే ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా మీద పెడతానని చెప్పి పబ్లిక్ అందరికీ తెలియజేయడానికి ఎంత పబ్లిసిటీ చేస్తే అంత మంచిదని చెప్పి ఆయన ఇవాళ మరి తిరుపతి కూడా వస్తున్నారు. ఈ విషయంలో మీ అందరూ ఒక్కసారి ఆలోచించి మనకు కావాల్సిన హోదా వస్తే మనకి బోలెడు సబ్సిడీ వస్తుంది, కొన్ని వేల కోట్లు ఇండస్ట్రీస్ వస్తాయి. కాబట్టి మీరందరూ ఈ తడ వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని, అట్లాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రెండు మేనిఫెస్టోలో మరి 4 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు, మరి అదొకటి చూసుకోవాలి. రైతువారికి ఏమో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఉంది, అట్లాగే మహిళా డాక్రా గ్రూపులకి మరి 2 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చేసి వాళ్ళ రుణాలు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ఇదే విధంగా 17-18 పాయింట్ల వరకు మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుని మరి లోగడ మా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు కూడా ఈ హరిజనవాడలో ప్రతి వాళ్ళు మనల్ని చేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే హరిజనవాడ, హరిజనవాడ అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగానే ఇన్నేళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చి మరి ఆ రోజున ప్రభుత్వాన్ని రన్ చేశారంటే దానికి ప్రత్యేకంగా మరి హరిజనులు గిరిజనులు మీ అందరూ ఉండబట్టే కాబట్టి ఈ తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్ మీ అందరూ హరిజనులు గిరిజనులు మా కాంగ్రెస్ పార్టీ వెనకాల నుండి మమ్మల్ని గెలిపిస్తారని మనసారా కోరుకుని మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున నాగర్పాడు రావడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రకటించిన పథకంలో పెట్రోల్ ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంలో ఆయన ముహూర్తవ కార్యక్రమం తీసుకున్నారు. అందులో పెట్రోల్ని సంస్థల్ని జీఎస్టీ పరిధిలో తీసుకురావడం వల్ల ఆయిల్ తగ్గితే నిత్యావసర వస్తువులు కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి అనే ఉద్దేశంలో ఆయన తీసుకున్న నిర్ణయం చాలా హర్షణీయమైంది. అలాగే ప్రతి కుటుంబానికి గతంలో ఏం జరిగినా ఇప్పుడు అవన్నీ సరి చేసుకొని ప్రతి ఇంటికి ఈ గ్యాస్ నిమిత్తం 4,000 రూపాయలు మిగులుతుంది. అలాగే కనీస ఆదాయం ఇవ్వడానికి మనిషికి ప్రతి కుటుంబానికి 1000 కానీ 1500 కానీ ఇవ్వడం జరుగుతుంది. దాని నిమిత్తం దాదాపు 16,24,20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఒక కుటుంబానికి లాభం చేకూరుతుంది. ఏదో ఎలక్షన్లో పైపైన ఇచ్చే డబ్బులు అనేది మీకు 5 ఏళ్ళకి ఒకసారి వస్తుందేమో. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వగానే ప్రతి కుటుంబానికి గ్యాస్ డబ్బులతో పాటు కనీస ఆదాయం ఎన్ని కలుపుకున్నా సంవత్సరానికి మీకు 20,000 రూపాయలు మిగులుద్ది కనుక జండది. కనుక ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమం రాహుల్ ప్రధాని అవగానే మీకు వచ్చే ఈ డబ్బుల్ని ఉపయోగించుకొని ఆర్థికంగా పైకి రావాలన్న ఉద్దేశంలో ఆయన చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సహకరించి న్యూఢిల్లీలో రాహుల్ ప్రధాని అవడం ఖాయం. మీరందరూ సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని విజయించే కోరుతున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైనప్పటికీ మళ్ళీ చాలామంది పెట్టాం వాళ్ళకి కంపల్సరిగా, ఎందుకంటే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ఆ పుంజుకోవడం కోసం మా ప్రయత్నంగా అప్పుడు వచ్చే పెద్దనాయకులు ఎవరైనా వస్తారేమో, మేము పనిచేయడానికి సిద్ధమే. కానీ అయితే కష్టపడి ఈ 10 ఏళ్ళు మేము నానా బాధలు పడ్డాం గుడి వాళ్ళు, పనిచేస్తాం. అది దత్తవచ్చు ఇంకోలా ఉంచుకోవాలి, ఎవరికి వచ్చినా పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తానికి కృషి చేస్తున్నాం. ప్రజలు కూడా ఈ లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతున్నాం. గుడివాడ పట్టణంలో ఇంటింటికి కాంగ్రెస్ అని చెప్పని మనం నాగవరపాడు దగ్గరికి వచ్చి హరిజనవాడంతా కూడా మరి ప్రచారం చేశాము. మరి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకి మనుగడ, హరిజనులకి పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇంద్రమ్మ ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, 3 సెంట్లు చొప్పున ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ వస్తేనే ముందు మనుగడ ఉంటుంది. అలాగే ప్రత్యేక హోదా రావడానికి కూడా ఆయన రాహుల్ గాంధీ గారు కృషి చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆయన సంతకం పెడతానని మనకి అందరికీ హామీ ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాయకత్వాన రాష్ట్రంలో రఘువీరారెడ్డి గారు ఆదేశానుసారంగా ఇక్కడ గుడివాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ తరఫున వారం రోజులు బట్టి పొద్దున సాయంత్రం అనుకుండా అన్ని వార్డులు తిరుగుతూ ఇవాళ ఇప్పుడు నాగర్పాడు ఊరు వచ్చాము. ఇంటింటికి కార్యక్రమం పెట్టాము హరిజనవాడ. మరి దీనికి గాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మరి అందరిని ఇక్కడ కలిసి మరి మాకు ఓట్లు వేయవలసిందిగా మేము ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనే దాని మీద సంతకం పెట్టి
రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా అని చెప్పిన మహానాయకుడి యొక్క మాట కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తీర్చవలసిందిగా కోరుతూ, ఆయన ప్రధానిగా అయిన వెంటనే డాక్రా గ్రూప్ మహిళలకి 2 లక్షల రూపాయలు లోను మాఫీ చేస్తా అన్నారు. రైతులకి 2 లక్షల రూపాయలు లోను మాఫీ చేస్తా అన్నారు. ప్రతి ఇంటికి 4 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తా అన్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ వల్లే ఇవాళ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ 50 సంవత్సరాలు అభివృద్ధి చెందిన దేశాన్ని ఏదో తాత్కాలికంగా పరిపాలిస్తున్న వాళ్ళు వచ్చి మేము అది చేసాం ఇది చేసామనేది మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. 135 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మనకి ముఖ్యం. ఆ పార్టీకి ఎన్నుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసి మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వవలసిందో కోరుతూ సెలవు తీసుకోండి. భారతీయ జనతా పార్టీ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని బీజేపీ పట్టణ అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు అన్నారు. గుడివెడ మైనార్టీ మోర్చా అధ్యక్షునిగా నియమితులైన షేక్ మస్తాన్ను ఆయన అభినందించారు. గుడివెడ పట్టణ బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా షేక్ మస్తాన్ నియమితులయ్యారు. ముబారక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వలపల్ల వెంకటేశ్వరరావు మస్తాన్ను మైనార్టీ మోర్చా అధ్యక్షులుగా నియమిస్తూ శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వలపర్ల మాట్లాడుతూ, దేశంలో ట్రిపుల్ తలాక్ నిషేధించి మహిళలకు రక్షణ కల్పించింది మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమేనని పేర్కొన్నారు. మైనార్టీలకు బీజేపీ అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పిల్లి మురళి, షేక్ జర్దార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే మన షేక్ మస్తాన్ గారు గుడివాడ పట్టణ బీజేపీ మైనార్టీ అధ్యక్షులుగా నియమించి జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ మస్తాన్ గారిని గుడివాడ పట్టణంలో మైనార్టీలకి అండగా ఉండి మన పార్టీ తరఫున ఏవైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా మైనార్టీలకు కూడా అందేటట్టు చూసి మైనార్టీల అభివృద్ధికి మన పార్టీ అభివృద్ధికి కూడా తోడ్పడాలని కోరుతూ, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మైనార్టీలకు త్రిబుల్ తలాక్ అనేది చట్టాన్ని తీసుకొచ్చి మైనార్టీ ముస్లిం మహిళలకు ఒక వరంగా ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మన పార్టీ తరఫున విడివాడ పట్టణంలో మైనార్టీలకి మైనార్టీల యొక్క అభివృద్ధికి మన పార్టీ అభివృద్ధికి కూడా తోడ్పడేలా చేయాలని చెప్పేసి నేను ఈ విధంగా ఈ సందర్భంగా మస్తాన్ గారికి తెలియపరుస్తున్నాము. హితహీనమైన స్థితిలో ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి మచ్చి చెడింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏంటో తెలియట్లేదు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమల్లో ఉంటే ఈయన స్టిక్కర్ వేసుకొని చంద్రన్న భీమా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక అనేకమైన సంక్షేమ పథకాలు, మరి బేటీ బచావో బేటీ పడావో, మరి స్త్రీలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, మహిళలకు టాయిలెట్ కట్టించడం కానీ ఇవన్నీ కూడా ఇచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఉంటే ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. మరి పోలవరానికి 100% నిధులు ఇచ్చిన సంఘటన మీకు గుర్తులేదా? మరి ఇవాళ పోలవరానికి జనాలు తీసుకెళ్లి చూపిస్తున్నారు, అక్కడ మేమే కట్టిస్తున్నాం అని చెప్పేసి. అసలు మీకేం సంబంధం? పోలవరం అనేది మేము కట్టిస్తున్నాం. మన గుడివాడ పట్టణంలో కూడా అమృత్ సిటీ కింద సెలెక్ట్ చేసి 10,000 ఇల్లు ఇచ్చి మరి 125 కోట్లు మంజూరు చేసి ఇప్పటికి 100 కోట్లు నిధులు ఇస్తే అవన్నీ కూడా మా పేరు పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ సొంత డబ్బాలుగా చెప్పుకొని డబ్బాలు చెప్పుకుంటున్నారు. స్థితిత్వ స్థానం ఉన్నదాన్ని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. దళితులను అవమానపరిస్తే ఆ పార్టీలో మీరు ఉండి దళితుల్ని ఖండించట్లేదు. ఒక జూపూడి ప్రభాకర్ కానీ కారం శివాజీ కానీ మరి ఇక్కడ ఉన్న దళిత నాయకులందరూ కూడా మరి చింతలేని ప్రభాకర్ని ఖండించట్లేదు. ఇది చాలా కూడా దుర్మార్గమైన పని. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి గ్రహించండి ఏ పార్టీ ఎలాగున్నది, పేదల పార్టీ ఏదని చెప్పేసి. కాబట్టి మరి ఈ సందర్భంగా మస్తాన్ గారిని కోరేది, మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ముస్లిం మైనార్టీల్లోకి అందరిలోకి కూడా తీసుకెళ్ళి మైనార్టీల అభివృద్ధికి మన పార్టీ అభివృద్ధికి 2019 ఎలక్షన్ నాటికి పార్టీని బాగా అభివృద్ధి పరిచే విధంగా పనిచేయాలని చెప్పేసి కోరుతూ, ఇవాళ మైనార్టీ పట్టణ అధ్యక్షులుగా ఈరోజు మాకు వెంకటరావు గారు ఇచ్చారు. దీన్ని నేను ఏ సద్వినియోగంగా తీసుకుంటున్నాను, ఏ పార్టీ ద్వారా నేను తీసుకుంటున్నా అండగా ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం అందిస్తాను, నమ్మకంగా పనిచేస్తానని మాట్లాడుతున్నాను.
ఈ నెల 24వ తేదీ విజయవాడలో జరిగే యాదవ ధర్మయుద్ధం మహాసభను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాఖా వెంగళరావు యాదవ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో యాదవ వర్గాలకు సామాజిక రాజకీయ కోటా సాధనకు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెస్తామని అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు లాఖా వెంగళరావు యాదవ్ పేర్కొన్నారు. అమరావతిలో జరిగే యాదవ ధర్మయుద్ధ మహాసభ కరపత్రాలను ఏలూరు రోడ్డులోని కృష్ణమందిరంలో మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 70 లక్షల మంది ఉన్నా యాదవ వర్గాల అభివృద్ధికి గత ప్రభుత్వాలు చేసింది శూన్యమని అన్నారు. జనాభా ప్రాతిపదికన తమకు రావాల్సిన న్యాయమైన రాయితీలను రాజకీయ పార్టీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 24వ తేదీ విజయవాడలో యాదవ ధర్మయుద్ధ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ యాదవ సంఘాల నాయకులు లోయా రాజేష్, జోగా బాలకృష్ణ, మేక నాగమణి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి ఆదివారం యాదవ ధర్మయుద్ధ మహాసభ నిర్వహించడానికి మరి 2016 మే 19న యాదవ కులదైవమైనటువంటి కాటమరాజు విగ్రహ ఆవిష్కరణలతో మొదటి విడతగా ఉత్తరాంధ్రలో 4 జిల్లాలు, 2వ విడతగా రాయలసీమలో 4 జిల్లాలు, 3వ విడతగా కోస్తా జిల్లాలోని మరి అనేక జిల్లాలు, ఇప్పటికే 11 జిల్లాలు యాదవ శంకరరావు రథయాత్ర పూర్తి చేసుకొని ఆ సందర్భంగా యాదవ ధర్మయుద్ధ సభ నిర్వహించడానికి మేము 24వ తారీఖున మరి నిర్వహించబోతున్నాం. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో 70 లక్షల యాదవ జనాభా ఉన్నప్పటికీ మరి 45 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కానివ్వండి, 25 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో మరి యాదవులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. కాబట్టి ఈ యాదవులు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ యాదవ శంకరరావు రథయాత్ర నిర్వహించి యాదవులు చైతన్యపరిచి రాబోయే 2019 ఎన్నికల్లో యాదవులకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా రావాల్సినటువంటి వాటా గురించి డిమాండ్ చేయడం కోసం ఈ యాదవ ధర్మయుద్ధ మహాసభ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా అందులో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గతం నుంచి మేము పోరాటం చేశాం. అలాగే టీటీడీ చైర్మన్ కావాలని చెప్పేసి పోరాటం చేయడం, ఈ రెండు కూడా ఈ ప్రభుత్వం మరి మాకు ప్రకటించింది. ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఇంకా 9 డిమాండ్లు మిగిలిన్నాయి. 9లో మరి విద్యాపరంగా యాదవులు పూర్తిగా వెనకబడున్నారు. కాబట్టి వృత్తిపరంగా పశువులు కాపర్లుగా ఉండడం వల్ల ఈ సమాజానికి సేవలో భాగంగా మరి సేవ చేస్తున్న కులం యాదవ కులం. కాబట్టి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మాంసం ఈ సమాజానికి అందిస్తున్న కులం యాదవ కులం. వీరు పడేటువంటి కష్టం ఏ కులం కూడా లేదు. కాబట్టి మరి ఈ యాదవ కులం రాత్రనక, పగలనక, ఎండనక, వాననక మరి అడవుల్లో మరి ఈ యొక్క పశువులను మేపుకుంటూ అనేక రకాలుగా సరైన ఆహారం, సరైన నీరు, సరైన బట్టలు కూడా లేకుండా మరి సేవ చేస్తున్న ఈ కులానికి ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి. కాబట్టి మరి ఈ ప్రభుత్వాలు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యాదవ ధర్మయుద్ధ మహాసభ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 24వ తారీఖున విజయవాడలోనే గాంధీనగర్లో ఉన్నటువంటి జింకానగరంలో మరి భారతదేశంలోనే అనేక ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల నుంచి కూడా 175 నియోజకవర్గాల నుంచి అనేక మంది యాదవ నాయకులు, యువకులు, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. గుడివాడ నియోజకవర్గం నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, యాదవ మహిళలు, పురుషులు అందరూ కూడా పాల్గొని యొక్క యాదవ ధర్మయుద్ధ మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి యాదవ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నాను. గుడివాడ మెయిన్ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. గుడివాడ మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం వైభవంగా నిర్వహించారు. హోమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో విజయలక్ష్మి మాట్లాడుతూ, భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొని స్వామివారికి పూజలు చేస్తే సర్వదోషాలు తొలగి శుభం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలకవర్గ సభ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నాం కావున ప్రతి ఒక్కరు ఈ హోమంలో పాల్గొని తమ యొక్క కోరికలు
ఆరోగ్యం, విద్య, సంపద అనేక శుభములు కలుగు. కావున ప్రతి ఒక్కరు ఈ ఉమ్మలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మరి యొక్క గమనిక, శ్రీ విద్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి నెల హోమం జరుపుటకు వాహనశాల, యాగశాల, అన్నదార కార్యక్రమాలకు, అన్న కార్యక్రమాలకు, కళ్యాణ మండపం ఏర్పాటు చేయదలుచున్నాము. కావున ప్రతి ఒక్కరూ ఈ యాగశాల వాహనశాలలో సందాలు విరాణాలు ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం అందించే ఉపకరణాలు గుడివాడ నాయి బ్రాహ్మణులకు అందే విధంగా కృషి చేసిన చైర్మన్ యలవర్తిని ఘనంగా సత్కరించిన నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం సభ్యులు, బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్న చైర్మన్ యలవర్తి, ఉత్సాహభరితంగా కొనసాగుతున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల జెక్ ఫెస్ట్ 2019, విద్యార్థులలోని ప్రతిభను వెలికితీసేందుకు ఫెస్ట్ను నిర్వహిస్తున్నామని తెలిపిన కళాశాల చైర్మన్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, గుడివాడ అర్బన్ మరియు రూరల్ మండలాల్లోని పోలింగ్ స్టేషన్లో పనిచేసే బీఎల్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆర్డీఓ సత్యవాణి, పోలింగ్ లిస్టు తుది జాబితా త్వరితగతిన పూర్తి చేసేందుకు బీఎల్ఓలు కృషి చేయాలంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.